కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు సిద్దమయ్యారు. నేటి నుంచి భారత్ జోడో న్యాయ్ యాత్రను రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. కాసేపట్లో ఢిల్లీ నుంచి మణిపూర్ కు వెళ్లనున్నారు. ఆయన వెంట ఏఐసీసీ నేతలు, వివిధ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ నేతలు వెళ్లనున్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3,500 కిలోమీటర్ల దూరంలో పాదయాత్ర చేసిన రాహుల్ ఇప్పుడు భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభించనున్నారు. ఇక ఈ యాత్ర సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్దంగా ఉన్నారు. కృష్ణ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ఈరోజు 12 గంటల నుంచి మణిపూర్ లో ఉన్నటువంటి తౌబాల్ నుంచి ప్రారంభించబోతున్నారు. ఈ యాత్రను తౌబాల్ జిల్లాలోని కోంజామ్ యుద్ధ స్మారకం వద్ద కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే ప్రారంభించబోతున్నారు. ఆయనే అక్కడ జెండా ఊపి ఈ మొత్తం యాత్రను ప్రారంభించబోతున్నారు. అయితే ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి ప్రదేశం అనే చెప్పచ్చు. అప్పట్లో బ్రిటిష్ పాలకులతో మణిపూర్ ప్రజల వీరోచిత స్వాతంత్ర పోరాటానికి చిహ్నంగా మారినటువంటి కోంగ్జామ్ యుద్ధ స్మారక ప్రదేశం వద్ద ఈ యొక్క ఈ యాత్రను ప్రారంభించడం కాంగ్రెస్ నేతలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఈ రోజు ఒక్కరోజే మణిపూర్ లోని 4 జిల్లాల్లో 107 కిలోమీటర్ల పాదయాత్ర చేయబోతున్నారు. అక్కడి నుంచి నాగాలాండ్ కి ఈ యాత్ర ప్రవేశిస్తుంది. రాహుల్ చేపట్టినటువంటి యాత్ర ఎన్నికల యాత్ర కాదు, ఇది ఒక సైద్ధాంతిక యాత్ర అనేది కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి మాట. నిన్న విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జయరామ్ రమేష్ మాట్లాడుతూ ప్రధాని మోదీ బూటకపు కళ్ళను దేశ ప్రజలకు అమ్ముతున్నారు. 10 ఏళ్లుగా దేశంలో అన్యాయమైనటువంటి రాజ్యం నడుస్తూ ఉంది. రాహుల్ సందేశం దేశ ప్రజలకు చేరుతుందని కూడా మేమంతా భావిస్తున్నాము. ఇది ఖచ్చితంగా నిరుద్యోగం, అదేవిధంగా దేశ యువత యొక్క ఆశలు నిరాశలైనటువంటి ఈ సమయంలో ఈ యాత్ర దేశ ప్రజలందరిలో కూడా ఒక నమ్మకాన్ని కలిగిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈశాన్య ఉత్తర రాష్ట్రాల్లో మొత్తం 6,717 కిలోమీటర్ల మేరకు ఈ పాదయాత్ర జరగబోతుంది. మొత్తంగా శంకరి 15 రాష్ట్రాల్లో 110 జిల్లాలు, 101 నియోజక లోక్సభ నియోజకవర్గాలు, 337 అసెంబ్లీ స్థానాలను రాహుల్ గాంధీ యాత్రలో కవర్ చేస్తున్నారు. అయితే వీలైన చోట్ల పాదయాత్ర చేస్తారు, వీలుగాని ప్రదేశంలో కొంత వాహనాలను కూడా ఉపయోగించుకుంటున్నారు. అందుకే ఇది హైబ్రిడ్ యాత్రగా కూడా ఉండబోతుంది. రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కులు కూడా ఈ రోజు మణిపూర్ లో పాల్గొన్నారు. ఈ మణిపూర్ లో జరిగే ఈ న్యాయయాత్ర కోసం రాహుల్ గాంధీతో సహా మరికొద్ది మంది నేతలు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి వెళ్లారు. ఏపీ పీసీసీ అధ్యక్షుడైనటువంటి గిరిగు రుద్రరాజు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కులు ఈ విమానంలో ప్రయాణం చేశారు. సో 12 గంటలకు ఈ యాత్ర ప్రారంభం కాబోతుంది. ఆ తర్వాత మొదట్లో అంటే ఈ యాత్రకు సంబంధించి ఇప్పటికే ఒక రోడ్ మ్యాప్ ను కూడా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. సో 12 గంటలకు కాంగ్రెస్ శ్రేణులంతా మణిపూర్ కి చేరుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.